అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ కూడా నమస్కారాలు నేను జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను జరగాలి ఇదే వేదిక నుంచి ఇంతకు ముందే మన చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు నేను రైతు బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాను మనమందరం కూడా గర్వపడతా ఉన్నాం సంతోషపడతా ఉన్నాం ఆ రైతు బంధు కార్యక్రమం ఈ రోజు బ్రహ్మాండంగా మన రాష్ట్రానికి ఫలితాలు అందిస్తా ఉంది వ్యాపార రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తా ఉంది తెలంగాణ రైతాంగంలో ఈ రోజు ధీమా పెరిగింది ఇదే జిల్లాలో అప్పుడు సుఖేందర్ రెడ్డి గారు రైతు బంధు అధ్యక్షులుగా ఉన్నారు ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు కరీంనగర్ పట్టణంలో జరిగిన సభలో నేను రైతు బీమా ప్రకటించడం జరిగింది ఆ స్కీమ్ కూడా చాలా బ్రహ్మాండంగా అమలు జరుగుతా ఉంది తెలంగాణ ఉద్యమం తర్వాత నా జీవితంలో మన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నేను ప్రారంభిస్తున్నటువంటి మహత్తరమైనటువంటి గొప్ప లక్ష్యాలు పెట్టుకున్నటువంటి కొత్త చరిత్రను సృష్టించేటటువంటి తరతరాల దోపిడీ నుంచి సామాజిక వివక్ష నుంచి మన దళిత సమాజం శాశ్వతంగా విముక్తి పొందేటటువంటి ఒక మహా ఉద్యమానికి మళ్ళీ ఈ రోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం అందుకే చిల్లర మల్లర ఆలోచనలతో కాకుండా ఈ జిల్లా మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలి సింహగర్జన నుంచి నేటి వరకు కూడా ఒక సెంటిమెంట్ గా బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో తెలంగాణ ప్రజలకు విజయం చేకూరుస్తున్న వేదికగా మారింది మన కరీంనగర్ జిల్లా అందుకే ఈ జిల్లా నుంచే ఈ ఉద్యమాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించి ఈ సందర్భంలో మిమ్మల్ని అందర్నీ కలిసి అదృష్టాన్ని కలిగించుకొని అద్భుతమైనటువంటి ఈ ఉద్యమానికి ఇక్కనే శ్రీకారం చుడతా ఉన్నాం కార్యక్రమం మనం ప్రారంభించుకునే ముందు మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డాక్టర్ జగజీవన్ రామ్ గారు వారికి పుష్పాంజలి ఘటించి మనం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా దళిత బంధు ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు కాకూడదు కూడా ఇది ఒక మహా ఉద్యమం ఈ ఉద్యమం ఖచ్చితంగా విజయం సాధించి తీరుతది గతంలో నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు చాలా అనుమానాలు చాలా అపోహలు ఇది అయ్యేదా పోయేదా అని రకరకాల మాటలు మనం విన్నాం మీ అందరి దీవెనతో రాష్ట్రం నలుమూలల ఉద్యమం ఉవ్వెత్తున చెలరేగి 14-15 సంవత్సరాల కృషి తర్వాత మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఈరోజు సగర్వంగా జీవిస్తా ఉన్నాం అనేక రంగాలలో ఒకటి రెండు కాదు అనేక రంగాలలో అద్భుతమైన విజయాలు సాధించినాం అవన్నీ ఎక్కడో జరిగేటి నేను చెప్పడం లేదు ప్రతిరోజు ప్రతి నిత్యం మీ కండ్ల ముందు మీ గ్రామాలలో మీ మండలాలలో మీ జిల్లాలలో మీ అనుభవంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలను నేను చెప్తా ఉన్నాను ఈరోజు ఈ దళిత బంధు నేను మొన్న 15 రోజుల నాడు ఒక మిత్రునితో మాట్లాడుతా ఉన్నాను తెలంగాణ ఉద్యమానికి పోయినాడు అదే మిత్రునితో మాట్లాడాను మళ్ళీ మాట్లాడుతా ఉంటే అప్పుడు అన్నాడు అతను నీకు ఇద్దరు పిల్లలు
ఇద్దరికిద్దరు అమెరికాలో సెటిల్ అయిపోయినరు. ఇప్పుడు తెలంగాణ పంచాయతీ ఏం పెట్టుకుంటావు నువ్వు? ఎన్ని తిడతారో, ఎన్ని బదనాములు పెడతారో, ఎన్ని బాధలు పెడతారో, ప్రశాంతంగా ఉండవలసిన జీవితంలో అగ్గి రాజేసుకుంటున్నావు అని చెప్పాడు ఆ మిత్రుడు. నేను ఒకటే మాట అడిగిన, తెలంగాణ వస్తే ఎట్లా ఉంటుందని అడిగిన, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పింది. ఇక నీకు దండం పెడతా, నువ్వు గంతకే ఉండు, లేనిపోని భయాలు పెట్టకు అని చెప్పిన. మళ్ళా అదే మిత్రుడు మన దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖ నాయకులతోని నేను వర్క్షాప్ పెట్టిన వార్త పేపర్లో చూసి ఒకటే మాట అన్నాడు నవ్వుకుంటా, కేసీఆర్ నీకు తిన్నదరగదారా, ఉన్నకాడ ఉండవు, మళ్ళీ దుకాణం మొదలు పెట్టినావు అన్నాడు. నేను చెప్పిన, మొట్టమొదలు పెట్టిన దుకాణం బాగుందా అంటే బాగుందన్నాడు. ఇలా ఈ దుకాణం ఇంకా అంతకంటే ఎన్నో రెట్లు బాగుంటుంది. ఒక నాలుగేండ్లలో భారతదేశానికే కాదు మొత్తం ప్రపంచానికే ఒక మార్గం చూపెడుతుంది. నాలుగేండ్లు నేను బతకానని మొక్కు, నువ్వు కూడా బతికి ఉండరా అని చెప్పిన. చాలా సంతోషం అని మాట్లాడింది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తాను. ఇక్కడ మీరు గమనించాల్సింది, తెలంగాణ రాష్ట్రం వస్తుంది అంటే చాలా అనుమానాలు చెప్పినారు. రాష్ట్రం వచ్చింది, దాని తర్వాత 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినాం. ఇది అయ్యేదా పోయేదా అని చాలామంది చాలా వెకిలి మాటలు మాట్లాడింది. ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి జానారెడ్డి గారు, ఒకవేళ నువ్వు అన్నట్టు 2 ఏళ్లలో 24 గంటల కరెంటే ఇస్తే నేను కూడా నీ గులాబీ కండువా మెడలేసుకుంటానడు. మీరందరూ విన్నారు ఇప్పుడు అసెంబ్లీ రికార్డులో ఆ మాటల్ని, కానీ అదంతా నిజమైపోయింది. ఆయన గులాబీ కండువా వేసుకోలేదు, అది వేరే మాట, కానీ నిజమైపోయింది. మిషన్ భగీరథ మొదలుపెట్టినాడు, మంచినీళ్ళ పథకం ప్రారంభిస్తే ఇది అవుతుందా పోతుందా, గుట్టగా ఇంటికి కడతాడు కేసీఆర్ అని మాట్లాడింది. ఇలా ప్రతి ఇంటిలో కృష్ణా గోదావరి నీళ్లు దుంకుతున్నాయి. దేశం దేశమే ఈ మంచినీటి పథకాన్ని చూసి మన రాష్ట్రానికి వచ్చి నేర్చుకుంటా ఉన్నది. ఇట్లా అనేక విషయాలు, కాళేశ్వరం కడతామన్నం అయినాటికి లెక్క తీయన్నారు. ఇలా అయిందా కాలేదా? మన కాలువ కాకతీయ కాలువ సంవత్సరానికి 8 నెలలు 9 నెలలు నిండా నీళ్లతోని పారుతున్నదా లేదా, మన కళ్ళ ముందే ఉందా లేదా? అదేవిధంగా ఏ పథకం పెట్టినా తెలంగాణ సాధిస్తామన్నా, కరెంటు మంచిగిస్తామన్నా, కాళేశ్వరం కడతామన్నా, మంచినీళ్ళ పథకం తెస్తామన్నా, అన్నిటికి కూడా అన్ని సందర్భాల్లో అనుమానాలు అపోహలు పెట్టినారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఒక నాయకునికి ఒక ప్రభుత్వానికి కావాల్సినటువంటిది వాక్శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి కావాలి. సాధించే గమ్యం మీద పట్టు ఉండాలి, అవగాహన ఉండాలి, ఆలోచన ఉండాలి. అప్పుడు 100కి 100% అది విజయం సాధిస్తుంది, గమ్యాన్ని ముద్దాడుతుంది. ఈరోజు దళిత బంధు కూడా అదే తరహాలో బ్రహ్మాండంగా అద్భుతమైన విజయం సాధిస్తుందని నేను మనవి చేస్తా ఉన్నా. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలకేమో రాజకీయం ఒక గేమ్, ఒక క్రీడ, కానీ టీఆర్ఎస్ పార్టీకి అట్లా కాదు. టీఆర్ఎస్ పార్టీకి సామాజిక లక్ష్యాలను చేరుకునేటువంటి ఒక పవిత్ర కర్తవ్యం, ఒక టాస్క్. ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉంది, పని చేస్తుంది. దళిత బంధును కూడా అదే విధంగా ఈ ప్రభుత్వం విజయం సాధించి చూపెడుతుందని మనవి చేస్తూ ఉన్నా. దీనిలో కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఒక్క మాట దయచేసి మా వేదిక మీద ఉన్న పెద్దలు కానీ, సభలో నా ముందట ఉన్నటువంటి మీరందరు కానీ ఒక్క మాట ఆలోచన చేయాలి. నిన్ననే జెండా ఎగరేసినాం, 75వ స్వతంత్ర దినాన్ని జరుపుకున్నాం. ఈ 75 ఏళ్ల చరిత్రలో మన రాష్ట్రంలో కాదు, ఈ భారతదేశంలో ఒక ప్రధానమంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక పార్టీ కానీ, ఇంకెవడైనా నాయకుడు కానీ
దళిత కుటుంబాలను ఆదుకోవాలి, ఇంటికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఎవడన్నా మాట్లాడిండా? ఎప్పుడన్నా మాట్లాడిండ్రా? మైండ్ కన వచ్చిందా? ఆ దిశగా ఆలోచన చేసిండ్రా? చెయ్యలే. నేను ఒకటి 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 ఇల్లు సంసారం జగబెట్టినట్టు లెక్క పొక్కాన్ని చూసుకొని ఒక్కొక్కటి 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 చేసుకుంటూ ఏడాది కింద మొదలు కావాలి పథకం. నా లెక్క ప్రకారం కరోనా వల్ల ఒక సంవత్సరం ఆలస్యమైంది. దళిత బంధుకు శ్రీకారం చుట్టినాం. ఇక నేను అన్ననో లేదో కిరికిరిగాళ్ళు కొండిగాళ్ళు వాడు కీ అంటే వాడు కా అంటే వాడు ఇంతియాలంటే వాడు అంతియాలంటే ఏకానా కొత్త లేలోడు. 5 రూపాయలు కూడా ఇవ్వాలని ఏనాడు నోరు తెరిచి అడగనోడు. అందరు మొదలుపెట్టింది దుకాణం. అంటే ఏమవుతుంది? పక్కకు బాంబులు వాడేట అదిరిపడతాను. ఏం కావద్దా? దళితులు బాగుపడద్దా? దళితుల బతుకులు బాగుపడయా? ఇంకోడు మాట్లాడుతుండు, ఆ ఎవలెవలకి ఇస్తారో చెప్పాలి, ఎట్లెట్లు ఇస్తారో చెప్పాలి. ఎందుకు చెప్పాం? కుండ బద్దలు కొట్టి చెప్తాం. ఎట్లా చెప్పానో అట్లా చెప్తాం. ఆయన నాకు అర్థం కాలే. ఒకటి ఇచ్చేటోడు ఇస్తాడు, తీసుకుంటాడు తీసుకుంటాడు. ఈ నరిమూలకి ఎందుకు కడబుబ్బా సార్? దీన్ని ఎన్నుకున్న మతలవైంది. ఇది గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందులో మరి ముఖ్యంగా ఇంతకుముందే మా ఈశ్వర్ గారు చెప్పినట్టు హుజూరాబాద్ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మేధావులకు, దళిత రచయితలకు, దళిత ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, దళిత యువతకు, దళిత విద్యార్థికి నేను మనవి చేస్తా ఉన్నా, ఈ పథకాన్ని అమలు చేసి ఈ ఉద్యమాన్ని తుదముట్టించే ప్రధానమైన బాధ్యత మీ మీదనే ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడేది ఒక వ్యక్తిని కాదు. ఇగో మీ కళ్ళ ముందు మొత్తం తెలంగాణ పరిపాలక వ్యవస్థ, మొత్తం మంత్రివర్గం, మొత్తం పార్లమెంట్ సభ్యులు పెద్దలు కేశవరావు గారి నాయకత్వంలో, మొత్తం శాసనసభ్యులు, మొత్తం ఎమ్మెల్సీలు, ఇంకా చాలామంది ప్రముఖులు వచ్చి ఈ వేదిక మీద కూర్చున్నారు. ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు చెప్పినారు, రాష్ట్రంలో ఉన్న మొత్తం అధికారుల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి హామీ ఇస్తా ఉన్నా, ఈ పథకాన్ని 100కి 100% విజయవంతం చేసి చూపిస్తామని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒక మాట చెప్దాం, ముందుగా హుజూరాబాద్ సంఘం చెప్పి తర్వాత దేశం మీద పడదాం. చెప్పుదామా? చెప్పాలి కదా. ఇక నాయకత్వాలు వెనక తిరిగి రాగాలి. ఆగాలి ఆగాలి ప్లీజ్. ఏ బాబు ఆగాలి. హుజూరాబాద్ నియోజకవర్గంలో మనం జరిపినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 21,000 కుటుంబాలు ఉన్నట్టుగా లెక్క ఉన్నది. దాని నిన్నయాల ఈ 3-4 ఏళ్ళలో ఎవడైనా లగ్గమై వేరే సంసారం పెట్టుకుంటే దబన పెరిగితే ఇంకో 1,000-2,000 కుటుంబాలు పెరగచ్చు. అది పెద్ద గొప్ప విషయం కాదు. సర్కారు చెయ్య కూర్చున్నాక, ముఖ్యమంత్రి ఇయ్య కూర్చున్నాక ఇది ఆగుతుందా? రాజు దర్చుకున్నాక దెబ్బలకు కొదుగుంటుందా? హుజూరాబాద్ నియోజకవర్గంలో మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇలా మీకు నేను డబ్బులు ఇస్తలేను. మా బండ శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినాడు కూడా ఇదే మాట చెప్పిన. నీకు వచ్చింది పదవిగా శ్రీనివాసు, నీ నెత్తి మీద పెద్ద పిడుగుపడ్డదని చెప్పిన నేను. ఇలా మీకు కూడా చెప్తా ఉన్నా, చాలా పెద్ద మాట చెప్తా ఉన్నా, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రాబోయే 10 పూటలలో 2 నెలల్లో మీ అందరికీ కూడా ఈ డబ్బులు ఇవ్వబడతాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎల్లేకి ఇస్తారు, మళ్ళీకి ఇయ్యరు, అదంతా ఏం లేదు.
ఎందుకు ఇస్తారు హుజూరాబాద్ కాడ అందరికీ? నువ్వు ఇక్కడనే ఉన్నది కిటుకు. రాష్ట్రం మొత్తం మీద ఈ ఉద్యమం అమలు జరగాలి. మంచిగా మనసున పెట్టాలి దయచేసి. మీ హుజూరాబాద్ వల్ల మైలపోలు వెళ్తుంది నేను చెప్తున్నా. మీరు తమాష అనుకోవద్దు. ఒక పెద్ద మాట చెప్తా. ఇయాలటికి 25 ఏళ్ల కింద నేను ఆ రోజు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు హరీష్ ఉన్నాడు అక్కడ. మా రసమయ్య బాలకృష్ణ ఉన్నాడు ఆ సభలో. రసమయ్య బాలకృష్ణ అప్పుడే జానపద పాటలు పాడుతూ రాష్ట్రాన్ని ఉర్రూతలోకిస్తూ ఉన్నాడు. కళామ తల్లి సేవలో ఉన్నాడు. పాటలు రాసినాం. సిద్దిపేట దళిత చైతన్య జ్యోతి అని 25 ఏళ్ల కిందనే పెట్టినాం ఈ దుకాణం. ఇలా కొత్త దుకాణం కాదు. నేను ఎమ్మెల్యే అయితే నా మొట్టమొదటి సంతకంతో ఒక దళిత జాతి బిడ్డను చేయాలని చెప్పి ఆ రోజే నేను సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈ మధ్యనే చచ్చిపోయినటువంటి నా క్లాస్మేట్ దానయ్య గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనతో ఎంతైతే గంత తన్లాడదామని తిప్పలబడదామని దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని పెట్టినాం అక్కడ. అప్పుడే క్యాసెట్లు తీసినాం, పాటలు తీసినాం, కొన్ని ప్రయత్నాలు చేసినాం. ఇది ఇయ్యాలనే పుట్టి ఇయ్యాలనే వచ్చిన బుద్ధి కాదు. 25 ఏళ్ల నుంచి నా మస్తిష్కం మీద ఉన్నది. ఇప్పుడు లేడు నా మిత్రుడు, ఆయన కూడా చచ్చిపోయింది చారి గారు అని చెప్పి ఆంధ్ర భూమి పత్రికలో పనిచేసేవాడు. ప్రపంచవ్యాప్తంగా అనగారినటువంటి, అణిచివేయబడ్డటువంటి జాతులు ఎన్ని ఉన్నాయి, దానిలో 800 కోట్ల మంది ఉన్నారని మేము ఒక అధ్యయనం చేసినాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 165 జాతులు మన భారతదేశంలో దళితుల్లాగా సామాజిక వివక్షకు గురై ఉన్నారు, అణిచివేతకు గురై ఉన్నారు. అవకాశాలు లేక, ఆస్తులు లేక, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు లేక, చేద్దామనే ఉత్సాహమున్న చేతిలో పెట్టుబడి లేక అనగారిపోయి ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి పుణ్యమాని, ఆయన చేసిన పోరాట ఫలితంగా కొన్ని పదవులలో రిజర్వేషన్లు వచ్చినాయి, కొన్ని విద్యావకాశాలు వచ్చినాయి, కొద్దిమందికి ఉద్యోగం దొరికింది. కానీ చాలామంది 195% మంది ఇయాలకి కూడా అనేకమైనటువంటి పేదరికంలో, సామాజిక వివక్షలో, తమ గుండెల్లో బాధను అనుసుకొని బతుకుతూ ఉన్నారు. ఈ బాధ విముక్తి కావాలి. దీనికి మార్గం లేదా? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేసే పని భారతదేశం మొదలైన కానిచ్చి 75 ఏళ్ల కిందనే మొదలు పెడితే ఈ దుస్థితి ఇప్పుడు ఉండేదా? ఇవాళ ఇంతమంది ప్రధానమంత్రులు, ఎన్ని పార్టీలు, ఇంతమంది ముఖ్యమంత్రులు, ఒక్కొక్కటి నాతో 200 దొడ్డుండే ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా మేము చేస్తామంటే దానికి ఒకడు కీ అని, ఒకడు కా అని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే హుజూరాబాద్ నెల 2 నెలల్లో మీ కథ అయిపోతుంది. మీ కథ అయిపోతుంది కానీ నా కథ అయిపోదు. హుజూరాబాద్ లాంటి బాధలు ఇంకా 118 ఉన్నాయి. మరి ఆ బాధలు ఎవరు చేయాలి? ఆ బాధలు ఎవరో చేసుడు కాదు, మీరే చేయాలి, హుజూరాబాద్ ప్రజలే చేయాలి. ఇలా ఈ పథకం మీ మందమే ఉండదు. హుజూరాబాద్ ఒక ప్రయోగశాల కింద మీ దగ్గరికి ఇలా ఇంతమంది మంత్రులు వచ్చిన ఎందుకు వచ్చారు? ఈ పథకం ఏంది? దీని ఉద్దేశం ఏంది? ఏ విధంగా చేస్తారు? ఎట్లా చేస్తారు? మనం కూడా వినిపోయి మన జిల్లాలలో, మన నియోజకవర్గాలలో అమలు చేయాలి కదని చెప్పి ఇంతమంది మీ ముందరికి వచ్చారు. దీని లోతుపాతలు మొత్తం ఇలా లాంచింగ్ డే కాబట్టి, చర్చ జరుగుతుంది కాబట్టి చేయాలని చెప్పి వచ్చింది. ఇంకా కొంతమంది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇయ్యరు? రాష్ట్రంలో మొత్తం ఉన్నదే 17 లక్షల పైచిలకు దళిత కుటుంబాలున్నాయి. ఇలా రైతు బంధు ఎట్లా వస్తుంది? రైతు బంధు తరహాలోనే దళిత బంధు కూడా వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి దళిత సోదరులకు కూడా దళిత బంధు వర్తిస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఉద్యోగం ఉన్నది,
నాలుగు ఎకరాల భూమి ఉన్నది, మరి రైతు బంధు వస్తుందా వస్తలేదా? వస్తుంది కదా. అక్కడ రైతు బంధు ఎట్లా వర్తిస్తుందో ఇక్కడ దళిత బంధు కూడా అట్లే వర్తిస్తుంది. ఉద్యోగులతోని రిటైర్డ్ ఉద్యోగులతోని నేను ఒక్క మాట మనవి చేస్తా ఉన్నా, మీరు చివరి వరుసలో మీరు తీసుకోవాలి, లాస్ట్ వరుసలో మీరు తీసుకోవాలి. రెక్కలు కాళ్ళు మాత్రమే ఆస్తి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దళిత జాతి లోపల కూడా భూమి లేదు, జాగ లేదు, ఉండబోతే ఇల్లు లేదు, సరి అయినటువంటి అవకాశం లేదు, నెత్తి మీద అప్పులున్నాయి. అటువంటి వాళ్లకు మొట్టమొదటి వరుసలో ఇయ్యాలి, ఆకలితో ఉన్న వాళ్లకు మొట్టమొదటి వరుసలో ఇయ్యాలి, రెండవ వరుసలో ఇంక కొద్దిగా మంచుకున్న వాళ్ళు, మూడవ వరుసలో ఇంక జరిగిన నయం ఉన్నోళ్ళు, చిట్ట చివరికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా మీ కుటుంబాలకు కూడా దళిత బంధు ఇచ్చే బాధ్యత నాది, కానీ మీరు చివరి వరుసలో తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది సామాజికంగా మన బాధ్యత. ఎక్కడేం లేని వాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు, రెండు పూటలు జ్వరం వస్తే కూలి చేయకపోతే కడుపు నింపుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. ఇంకొక మాట మనం ఇక్కడ గమనించాలి, తెలంగాణ రాష్ట్ర జనాభా ఒకసారి చూస్తే మనకు కనపడుతుంది, ఒక కులం తీసుకొని లెక్క పెడితే మనకు కనపడుతుంది. అత్యధికంగా జనాభా ఉన్న కులము ఏంది? ఎస్సీలే. 75 లక్షల జనాభా ఉంది. అతి తక్కువ ఆస్తులు, అతి తక్కువ భూములు, అతి తక్కువ అవకాశాలు, అతి తక్కువ ఉపాధులు కలిగిన కులమేంది అంటే ఎస్సీలే. మరి ఇది ప్రజాస్వామ్యమే అయితే, ప్రజలు ప్రభువులే అయితే, మరి దళిత ప్రజలు ఎందుకు ప్రభువులుగా లేరు, ఎందుకు ఇట్లా ఉన్నారు? దళిత సమాజం పట్ల భారత సమాజం అవలంబిస్తున్నది వివక్ష కాదా? ఈ వివక్ష ఎన్ని యుగాలు కొనసాగాలి, ఎన్ని శతాబ్దాలు కొనసాగాలి? వాళ్ళు ఎన్నేళ్ళు ఇంకా కునారిల్లాలి, ఎన్నేళ్ళు ఇంకా ఎన్ని దశాబ్దాలు బాధలలో ఉండాలి? ఉండకూడదు. అదే దళిత బంధు ఉద్యమం హుజూరాబాద్ మీద పెద్ద బరువు ఉన్నదని నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు సాధించే విజయం మీద మన తెలంగాణ దళిత జాతి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు సాధించే విజయం మీద భారతదేశ ఉద్యమానికి, దళిత ఉద్యమానికి బలమైన పునాది పడుతుంది. అంటే భారతదేశంలో భవిష్యత్తులో జరగబోయే దళిత ఉద్యమానికి హుజూరాబాదే పునాది రాయి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ మీద అంత బాధ్యత ఉంది. ఎందువల్ల? ఇదేం బ్రహ్మ పదార్థమా? అర్థం చేసుకుంటే అర్థం కాదా? ఇప్పుడు 21,000 కుటుంబాలన్నట్టు మనకు లెక్క ఉన్నది, ఏమైతే ఇంకో 2-3 వేల కుటుంబాలు పెరిగే పెద్ద సమస్య కాదు. గవర్నమెంట్ కాదు లెక్కనా? అది లెక్క కాదు. 7వ పేపర్ ఆయన రాసి 500 కోట్లు ఇచ్చారు, కడమ ఇస్తారా? కడమ ఇచ్చేంత దమ్ము లేదా కేసీఆర్కు? రాబోయే 15 రోజుల్లో ఇంకో 2,000 కోట్లు ఇస్తాం, బాజాప్తగా మీ కలెక్టర్ దగ్గర ఉంటాయి, తీసుకొని బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి ఇయ్యండి. ఇచ్చేది ఎట్లా ఇయ్యాలి? అందరం ట్రాక్టర్లే ఉన్నామనుకో, నీది నడవది నాది నడవది, ఏ వారం మళ్ళీ మొదటికొస్తుంది, అంతే కదా? ఇవన్న ఉన్న తమాషా అది. ఇది విజయవంతం కావాలంటే అందరం ఒక్కటే పనిచేయద్దు. అయితే ఇక్కడో తమాష ఉంది, నేను ముందు ముందు చెప్తా. ఏం తమాష ఉంది? గతంలో ఈ స్కీమ్ ఎట్లా ఉంటుందని మీకు చెప్తా. దీనికి బ్యాంకుల లింకు లేదు, 10 లక్షలు పూర్తి స్థాయిలో 100% సబ్సిడీ గ్రాంట్గానే ఉంటుంది, కిస్తీలు కట్టే కిరికిరి లేదు, ఎవడొచ్చి మళ్ళీ బాకీ ఈమెను అడిగే బాధ లేదు, అంత బాగుంటుంది. మరి ఆ 10 లక్షలు ఏం కావాలి, ఎట్లా వాడాలి అంటే, ప్రభుత్వం గతంలో నిబంధనలు పెట్టింది, ఇప్పుడు ఆ నిబంధనలు ఉండయి. నీకు వచ్చిన పని, నీకు నచ్చిన పని, నువ్వు విజయం సాధించగలిగే పని చేసుకునే అవకాశం పూర్తి నీకే ఇస్తారు. నువ్వు ఏ పనైనా చేసుకోవచ్చు, నువ్వు ఏది మంచిగా అనుకుంటావో, దేనిలో సంపాదిస్తా అనుకుంటావో అట్లా నువ్వు సంపాదించుకోవచ్చు.
ఇవాళ నువ్వు ఒక ట్రాక్టర్ మీద డ్రైవర్ పని ఉన్నావనుకో, నువ్వే ఓనర్ కావచ్చు. నువ్వు ఒక షాప్లో పనిచేస్తున్నావు అనుకో, నువ్వే షాప్ పెట్టుకోవచ్చు. ఇంకేదో పనిలో నీకు అనుభవం ఉందనుకో, ఓ కార్ఖానాలో జీతం ఉన్నావనుకో చేసుకోవచ్చు. ముగ్గురు నలుగురు కలిసి 30-40 లక్షలు ఒక కాడేసి ఓ ఆయిల్ మిల్లు పెట్టుకోవచ్చు, ఓ రైస్ మిల్లు పెట్టుకోవచ్చు, ఇంకేదైనా పని చేసుకోవచ్చు, హార్వెస్టర్ కొనుక్కోవచ్చు. అనేకమైనటువంటి స్కీములు మీకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మీకు నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా, ఎవరైతే వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకుంటారో సంతోషం, మీ పని మీరు చేసుకోండి. ఎవరికైతే దబ్బన ఆలోచన లేదో వాళ్ళకు మీ జిల్లా కలెక్టర్ గారు మీకు సలహా చెప్తారు, సూచన చెప్తారు. అందరం ఒకటే పనిలో పెట్టుబడి పెట్టద్దు, లాభం వచ్చే పనిలో పెట్టాలి. 10 లక్షలకు ఏడాది నాటికి 20 లక్షలు చేసి చూపెట్టాలి. అది దళిత బంధు ఉద్యమం యొక్క విజయం. అందుకే మా రసమై తయారు చేసిన క్యాసెట్లో గోరెట్టి ఎంకన్నా పాట రాసిండు. వచ్చిండా ఎంకన్నా? వచ్చిండు, ఉన్నాడు. ఇంకెందుకు పోయినా నువ్వు ముందట్టుకుంటు. మట్టిలోంచి సిరులు తీసే మహిమ నీకు ఉన్నది, పెట్టుబడియే నినువరిస్తే నీకు ఎదురే ఉన్నది. ఇంకో కవి రాసిండు, సుక్కల ముగ్గేసినట్టు చెల్లెలా నువ్వు సక్కంగా కూడబెట్టు చెల్లెలాను. అవి అట్లా కూడబెట్టాలి. మేము దళితులం, దరిద్రులం కాదు, మేము కూడా ధనవంతులమే. మాకు ఇన్ని రోజులు అవకాశం లేక మేము వెనుకబడి ఉన్నాము. ఇవ మా ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి 100% గెలిచి చూపిస్తామని చెప్పి రుజువు చేయాలి. ఏ స్కీములు సక్సెస్ అవుతాయి అనేది ఒకటి ఉంది. రెండవది, ప్రభుత్వంలో చాలా ఉంటాయి మీకు తెలుసు, అన్నిట్లలో కూడా దళితులకు రిజర్వేషన్ పెడతాం. మీరు ఎరువుల షాపులు పెట్టుకోవచ్చు, ఫర్టిలైజర్ షాప్ పెట్టుకుంటామంటే మీకు లైసెన్స్ ఇచ్చేస్తుంది గవర్నమెంట్. ఖచ్చితంగా 100కి షాపులు దళితులకు వేయాలని రిజర్వేషన్ కూడా తెస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. మీరు మెడికల్ షాపులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు పైసలు నడుతున్నట్టుగా మీరు కూడా వైన్ షాపులు, బార్ షాపులు కూడా పెట్టుకోవచ్చు, మిల్లులు పెట్టుకోవచ్చు, హాస్టళ్లకు, హాస్పిటళ్లకు సరుకులు సప్లై చేసే కాంట్రాక్ట్లకు మీకు రిజర్వేషన్ చేస్తారు. గవర్నమెంట్లో జరిగే పనులుంటాయి, పంచాయతీరాజ్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, రోడ్లు భవనాల శాఖ కావచ్చు, అక్కడ కూడా మీకు రిజర్వేషన్ పెట్టి ఇంత పర్సెంట్ దళితులకు వేయాలని కాంట్రాక్ట్ పెట్టి మీకు ఇస్తారు. మీకు మీరు ఆలోచించుకునేదే కాదు, ఈ అవకాశాలు కూడా మీ ముందర ఉంటాయి. అట్లా అనేకమైనటువంటి పనులు ఇంకా ఉన్నాయి. కరెంటు పోల్లు తయారు చేసి కరెంటు డిపార్ట్మెంట్కి ఇయ్యచ్చు. వేరే వాళ్ళు ఎట్లయితే చేస్తున్నారో, అందుకే పైసలు ఇయ్యంగానే మీరు కూడా ఆగమాగం కావద్దు, అడివడివి కావద్దు. ఎక్కడ పెట్టుబడి పెట్టుకోవాలనో, ఎట్లా పెట్టుకోవాలనో, ఏది లాభసాటో నీకు ఆల్రెడీ తెలిస్తే సంతోషం. తెలియనప్పుడు జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు, జిల్లా పరిశ్రమల శాఖ వాళ్ళు, ఇంకా ఇతర అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు, మీకు అద్భుతంగా వాళ్ళు ఇస్తారు. అంటే ఎట్లా ఉండాలి, నేను కలగంటున్నదేంది, నేను కోరుతున్నదేంది? సపోజ్ నాకే వచ్చిందనుకో, ఓ 15 బర్రెలు తెచ్చిపెట్టుకున్న డైరీ పరిశ్రమ పెట్టుకున్నా, అట్లా సగం పాలు ఇస్తాయి, సగం ఇయ్యాయి. తెల్లారి నుంచి ఓ 50 లీటర్ల పాలు పోతున్నా, 50 x 40 రూపాయలు పడ్డా 2000 రూపాయలు నాకు వస్తాయి. ఈ 2000 రూపాయలు నీ బ్యాంకులోనే ఉంటాయి, కిస్తీ లేదు, కిరికిరి లేదు, బాగా కట్టేది లేదు. అవి జమ చేస్తే నెలకు 60,000 అవుతాయి, సంవత్సరం జమ చేస్తే 7,20,000 అవుతాయి. ఇవి ఇట్లా ఉండాలి, ఎగురం ఇట్లా సంపాదించాలి. కలిగిన వాళ్ళు ఎట్లయితే సంపాదిస్తున్నారో మనం కూడా అట్లా సంపాదించాలి, నిలబడి చూపెట్టాలి. ఇది ఈ ఉద్యమంలో, ఈ పథకంలో జరగవలసింది. అందుకోసమే దళిత మేధావులకు, రచయితలకు, విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ అవకాశం నుంచి భారత దళిత జాతి మేల్కొంటుంది, వాళ్ళకు ఉద్యమ స్ఫూర్తి వస్తుంది.
అన్ని రాష్ట్రాలలో అగ్గి రగులుకుంటది. దేశం మొత్తం పిడికిలెత్తి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఎట్లా, ఇక్కడ జరగదు ఎట్లా అని చెప్పి మాట్లాడుతుంది, అడుగుతుంది. మొత్తం బాధి దళిత బిడ్డలకే లాభం జరుగుతుంది. ఇక్కడ జరిగిందంటే, ఈ ఉద్యమం చెలరేగిందంటే, అణచివేత గురైన ప్రజానీకం వెలుగు చూసిందంటే, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం యొక్క పుటమరింపులు కనపడతాయి. అవి అది మనం కోరేది, అది మనం అంతిమంగా సాధించే విజయం. అందుకోసం దయచేసి మీరు చాలా బాధ్యతగా హుజూరాబాద్లో మీరు దీన్ని విజయవంతం చేసి చూపెట్టాలి. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు సాధించే విజయం మీదనే మొత్తం ఉద్యమం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇంక అనుమానాలు ఎందుకుగా, నీకొత్తదా నాకొత్తదా ఎల్లయ్య కొత్తదా మల్లయ్య కొత్తదా కాదు, అందరికీ వస్తుంది, ప్రతి కుటుంబానికి వస్తుంది. నేను లెక్క పెట్టుకున్నప్పుడు లెక్క నాకు తెలుసు, ఇది ఎక్కడికి పోద్దో కూడా నాకు తెలుసు. ఎవరైతే కిరికిరిగాలు ఉన్నారో నేను ఒక్కటేసారి చెప్తే ఆయనతో హార్ట్ ఫెయిల్ అయి సత్తారని ఒక్కటి తర్వాత ఒకటి నేను చెప్తా ఉన్నా. ఇది పెద్ద ఇష్యూయే కాదు, నేను తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడు ఒకటే ఒక మనిషిని నేను, నా ఎంబడి పిడికెడు మంది ఉండదు. పెద్ద పెద్ద రాకాసులతో పోరాటం, భయంకరమైన పోరాటం, భయంకరమైన పెట్టుబడిదారులకు వ్యతిరేకమైన పోరాటం, అమాయకులైన తెలంగాణ జనాన్ని ఎంటేసుకొని జరిగిన పోరాటం మీరందరూ కండారా చూసింది. మీలో చాలామంది పాత్రదారులే 15 ఏళ్ళు సుదీర్ఘంగా కొట్లాడి అక్కడ ఎట్లయితే విజయం సాధించినమో దీనికి 150,000 కోట్లు అయితే అది పెద్ద సమస్యనే కాదు, కానే కాదు. గవర్నమెంట్ చేయ కూర్చున్నాక ఒక అడ్మినిస్ట్రేషన్ పట్టు పట్టినాక 100% విజయం సాధిస్తుంది. 17 లక్షల కుటుంబాలు మొత్తానికి ఇచ్చిన ఈ పథకానికి అయ్యే ఖర్చు 1,70,000 కోట్లు. సంవత్సరానికి 30,000-40,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ పోతే 3-4 ఏళ్ళల్లో మన దళిత వాడలన్నీ బంగారు మేడలైతాయి. గోరే టెంకన రాసినట్టు ఇయాల నుంచి పట్టుబడితే మన వాడలన్నీ బంగారు మేడలైతాయి, వెన్నెల విరజిమ్ముతుందని చెప్పి రాసిండాన్ని. రాసిన కవి యొక్క కళ నెరవేరాలి, దానికోసం మనకు ఓపిక అవసరం, నైపుణ్యం అవసరం, ఒకరిని చూసి ఒకరు ప్రేమించేటువంటి ఒక ప్రేమ భావం అవసరం, ఈ ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చేటువంటి గొప్ప సంస్కారం అవసరం. హుజూరాబాద్ కాడ నిన్నమున్న కొంతమంది లడాయి చేసిందని తెలిసింది నాకు. ఎందుకు చేస్తారు లడాయి నాకు అర్థం కాదు. లడాయి చేపిస్తాడు వచ్చి ఇస్తాడు 10 లక్షలు మనకు, ఈ కిరికిరికాలు చేస్తారా, గతంలో చేసినరా ఇప్పుడు చేస్తారా? అవసరం అనుకుంటే మళ్ళీ 20 రోజుల నాటికి నేనే వస్తా హుజూరాబాద్, అప్పుడు ఇంత సంభ్రమం అవసరం లేదు. కొన్ని మండలాలు నేనే తిరుగుతా, ఏం ఇబ్బంది అవుతుందో ఏం సంగతో ఎట్లా ముందుకోవాలనో మీతో పాటు దినమంతా గడిపి అక్కడనే పరిష్కారం కూడా చూసుకుందాం. మీ జిల్లా కలెక్టర్ గారు మంచి అధికారి, చాలా విజయవంతంగా పనిచేసింది. ఈ ఉద్యమం గొప్పగా ముందుకు తీసుకుపోవాలంటే గొప్ప ఓపిక మంత్రుడు కావాలి కలెక్టర్ అని చెప్పి నిర్ణయించి నేనే ఆయన ఇక్కడ పోస్ట్ ఇచ్చాను జరిగింది. రాహుల్ బొజ్జా గారు, ఆయన కూడా దళితుడే, వాళ్ళ నాయన బొజ్జా తారకం గారు సివిల్ లిబర్టీస్లో ఉంటుండే, ఉద్యమంలో పనిచేసిన బిడ్డలకు న్యాయవాదిగా పనిచేస్తుండే, చాలా గొప్ప న్యాయవాది, ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి. ఆయన కొడుకే మన రాహుల్ బొజ్జా, ఆయనను ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఉన్నాడు. ఈరోజు నుంచే చీఫ్ సెక్రటరీ గారు నేను అనుకున్నాం, మేము ముగ్గురమే వచ్చినాం గోరేటి ఇంకన్నా నేను చీఫ్ సెక్రటరీ గారు, ఇప్పుడు ఇంతకుముందే అనుకున్నాం రాహుల్ బొజ్జా ఒక ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉండడమే కాదు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే సెక్రటరీగా ఉండాలి రేపటి నుంచి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆయన ఆదేశాలు అమలు కావాలి. రేపటి నుంచి రాహుల్ బొజ్జా నా కార్యాలయంలో నా సెక్రటరీగా ఉంటాడని మనవి చేస్తా ఉన్నా. ఇగో ఇన్ని చర్యలు మేము తీసుకుంటా ఉన్నాం, ఇన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటా ఉన్నాం, దీన్ని అంతా కూడా అద్భుతంగా మీరు ముందుకు తీసుకొని పోవాలి, సాధ్యం అవుతాయి, అపనమ్మకాలు అవసరం లేదు. 200 రూపాయలు ఇచ్చిండు పెన్షన్, ఇలా 2016 వస్తలేవా, వస్తున్నాయా లేవా? గతంలో ఎన్నో లేని స్కీములు, కళ్యాణ లక్ష్మి అని చెప్పి ఆడబిడ్డలకు 100,000 రూపాయలు వస్తలేవా,
గతంలో ఉండేనా? ఇండియాలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ఈ మొత్తం భారతదేశంలో ఉందా ఎక్కడన్నా? మన దగ్గర సాధ్యం ఎట్లా అవుతుంది? చేసే వాళ్ళు ఉంటే అవుతుంది, మానవీయ కోణంలో ఆలోచించే వాళ్ళు ఉంటే అవుతుంది, మనసున్న ప్రభుత్వాలు ఉంటే అవుతుంది, ప్రజల ఎడల మమత ఉంటే అవుతుంది. అట్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయో అనుమానాలు అపోహలు పటాపంచాలు చేసి పేదరికంలో ఉన్న వాళ్ళకు ఎటువంటి సహాయాలు అవసరమున్నాయో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు మాట్లాడుతున్నాం, మిత్రులు చెప్పారు, సార్ ప్రైవేట్ హాస్పిటళ్లలో ఆడవాళ్ళు ప్రసవానికి పోతే అడ్డమైన ఆపరేషన్లు చేసి వాళ్ళని దోపిడీ చేస్తూ ఉన్నారని చెప్పారు. దీన్ని ఎట్లా నివారించాలని ఒక 3 నెలలు 4 నెలలు తలకాయ వగలగొట్టుకొని ఐఏఎస్ అధికారులను పంపించి 5-6 రాష్ట్రాలు తింపి అమ్మ ఒడి వాహనాలని చెప్పి తెచ్చినాం. కేసీఆర్ కిట్ అనే పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు, ఒక్క తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నాం. దాంతో బ్రహ్మాండంగా పేదలకు సహాయం జరుగుతూ ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు మీ కళ్ళ ముందే కనబడుతున్నాయి, మీ అనుభవంలో ఉన్నాయి. కేసీఆర్ కిట్ మీ ముందర ఉంది, 2016 పెన్షన్ మీ ముందర ఉంది, రైతు బంధు మీ ముందర ఉంది. ఇంతకుముందు రైతు చచ్చిపోతే పట్టించుకున్న దిక్కు లేదు, ఇలా గుంట భూమి ఉన్న రైతు చచ్చిపోతే కూడా వారం తిరగక ముందే 5 లక్షల రూపాయలు వచ్చి ఆయన ఖాతాలో జమైతున్నాయి. ఇంతకుముందు మనం చూడలేదా? 50,000 రూపాయలు ఇస్తామంటే 3 నెలలు 4 నెలలు చెప్పులారిగేదాకా తిరిగి అలా సగం లంచాలకు పెట్టి చివరికి కొంతమందికి చేతికి పైస కూడా రాకపో, మన కళ్ళ ముందే చూసినాం. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఇలా ధరణి భూ రికార్డుల విషయంలో ఏమైనా భూమి ఎవరికి రాస్తారో ఎన్ని తగాదాలో మనకు తెలుసు. రిజిస్ట్రేషన్ అంటే తాలూకా కేంద్రానికి పోయి రోజులు తరబడి కాపలా ఉండాలి. ఆ బాధలన్నీ మనం పడ్డాం. ఒక్క దెబ్బతోని 3 సంవత్సరాల మదనంతోని కష్టం చేసి ఇలా ధరణి పోర్టల్ తెచ్చుకున్నాం. భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. అంటే ఒక మదింపు, ఒక మదన, ఒక తపన, ప్రజలకు మేలు జరగాలనేటువంటి లక్ష్యం హృదయపూర్వకంగా మనసులో ఉంటే ఇవన్నీ ఆవిష్కరించబడతాయి, ఇటువంటి వాస్తవాలన్నీ కళ్ళ ముందరకు వస్తాయి. బ్రహ్మాండమైన పద్ధతిలో ముందుకు పోతా ఉన్నాం. 7 ఏళ్ల కింద ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ రైతులు, ఆగమైపోయిన బతుకులు, కరెంటు రాదు, మంచినీళ్లు రావు, అనేకమైన ఇబ్బందులు, ఇలావన్నీ ఉన్నాయా? 3,40,000 టన్నుల ధాన్యాన్ని పండిస్తున్న నా తెలంగాణ ఇలా నేను పిడికిలెత్తి కాళ్ళ దగ్గరేసి చెప్తా ఉన్నా. పండిన పంటను గుంజలేక చచ్చిపోతా ఉన్నారు, మొయ్యలేక అమాలీలు చేస్తున్నారు, గుంజలేక లారీలు చచ్చిపోతున్నారు, గోదాములు సరిపోతలేవు. ఇంకా ప్రగతి సాధించాలి తెలంగాణ, ఇంకా ముందుకు పోవాలి. కరువు కాటకాలు లేని తెలంగాణ కావాలి, సస్యశ్యామల తెలంగాణ కావాలి. అదే పద్ధతులలో అణచివేతకు గురైనటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 75 లక్షల మంది దళిత ప్రజానీకం కూడా ధనిక ప్రజానీకమై కాళ్ళ ఎగిరేసి చెప్పాలి, ఎస్ మాది తెలంగాణ, మేము దళిత సోదరులం, మేము పైకెచ్చినామని చెప్పే పరిస్థితి రావాలి. ఆ ప్రతిజ్ఞ మీరందరూ ఇలా తీసుకోవాలి. వటికినే ఆగమాగం కావద్దు, తొందర పడద్దు. నేను ఇంకా ఒక మాట మీకు చెప్తా ఉన్నా, రాజకీయాలు జరుగుతుంటాయి, ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవడో ఎల్లయ్య కాకపోతే మల్లయ్య, పుల్లయ్య కాకపోతే ఇంకోటి గెలుతాడు, కేసీఆర్ కాకపోతే ఇంకో పీసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. కానీ నేను పెట్టిన పథకాలు ఎట్లున్నాయి? ఎవడు కూడా దీన్ని తీసేయలేడు, ఎవరు దీన్ని డిస్కనెక్ట్ చేయలేరు. అటువంటి బలమైన పునాదులు ఈరోజు మనం వేస్తూ ఉన్నాం. అటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఎందుకు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ? పేగులు దిగేదాకా కొట్లాడి సస్తమో బతుకమో తెలియనటువంటి పరిస్థితుల్లో పోరాటం చేసి నిరాహార దీక్షలు చేసి చావు చివరిదాకా చావు అంచుదాకా పోయి ఈ రాష్ట్రాన్ని తెచ్చినాం కాబట్టి మా గుండెలలో అనునిత్యం ఆ తపన ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. కండారా ఈ రాష్ట్రాన్ని కలకలలాడే రాష్ట్రంగా చూడాలనే కాంక్ష, బలమైన కాంక్ష ఉంటుంది. దానికోసమే ఎక్కడ దేశంలో జరగనటువంటి ఆవిష్కరణలు, చిల్లర మల్లర రాజకీయ నాయకులు రానటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప గొప్ప ఉద్యమాలకు తెలంగాణ శ్రీకారం చుడతా ఉంది. ఆ తపన ఉంది కాబట్టి, ఆ లక్ష్యం ఉంది కాబట్టి. నాకు బాగా గుర్తున్నది, హైదరాబాద్లో చాలా కష్టపడి తెలంగాణ భవన్ కట్టినాం. మన పక్కన ఉన్న రాష్ట్రం తమిళనాడు పీఎంకే అధ్యక్షులు రామ్దాస్ గారు వచ్చినారు,
నేను రిక్వెస్ట్ చేస్తే వచ్చినారు, ఇనాగరేషన్ చేసినారు. ఈ జాగా ఎంత కేసీఆర్ అని అడిగినాడు. ఒక ఎకరం ఉందని నేను చెప్పిన, నీకు ఎకరం జాగా ఇస్తేనే అందమైన బంగ్లా కట్టినవు, తెలంగాణ ఇస్తే ఎట్లా చేస్తావు అన్నాడు. తప్పకుండా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ నిన్ను పిలుస్తా సార్ అని చెప్పిన నేను. ఇలా ఇచ్చిన తెలంగాణలో ఒకటి 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 సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఈరోజు నా దళిత జాతిని కూడా 100కి 100% విజయ తీరాల వైపు నడిపించాలి, అద్భుతంగా తీసుకొని పోవాలి, అద్భుతమైనటువంటి ఆర్థికంగా సామాజికంగా పారిశ్రామికంగా ఎదిగే అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని గొప్పగా దేశంలో తల ఎత్తుకొని తిరిగి మేము కూడా చాలా గొప్ప వాళ్ళమని నిరూపించే స్థాయికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ దళిత బంధు కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. అదేవిధంగా మీకు ఇంకో మాటకు నేను మనవి చేస్తా ఉన్నా, ఈరోజు మీకు వస్తున్నటువంటి చిన్న చిన్న ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మీకు దళిత బంధు వచ్చింది, 10 లక్షలు వచ్చినాయి కాబట్టి మీకు రేషన్ కార్డు బంధు కాదు, బియ్యం బంధు కాదు, మీ ఇళ్లలో వచ్చే పెన్షన్లు కూడా బంధు కావు, మీకున్న సదుపాయాలన్నీ కూడా అట్లే కొనసాగుతాయి. మీరు సంపాదించి గొప్పవాళ్ళయ్యేదాకా ఆ సహాయాలన్నీ కూడా అట్లే కొనసాగుతాయి. ఎందుకంటే మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ముందుకు పోవాలి, ముందుకు నడవాలి కాబట్టి అనుమానాలన్నీ పక్కకు పెట్టి ఒకరికి ఒకరు పరస్పరం సహకారం చేసుకొని అవసరమైన చోట అధికారులు నాయకుల యొక్క సలహాలు తీసుకొని పెద్దల సలహాలు తీసుకొని మీరు పనులు చేసుకోవాలి. నేను ముగించే ముందు చివరికి ఒక మాట చెప్తాను. హుజూరాబాద్లో నాది హుజూరాబాద్ అనుకో, నాకు 10 లక్షలు వచ్చినాయి. నువ్వు ఏదైనా షాప్ పెట్టుకుంటే హుజూరాబాద్లనే పెట్టు, జమ్మికుంటలనే పెట్టు, వీణవంకలనే పెట్టు, దీనికి ఆ కిరికిరి కూడా లేదు. నీకు ఇష్టం ఉంటే నువ్వు వరంగల్లో పెట్టుకోవచ్చు, కరీంనగర్లో పెట్టుకోవచ్చు, హైదరాబాద్లో పెట్టుకోవచ్చు, నువ్వు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. చివరి మాట ఒకటి మనవి చేస్తాం, మన రాష్ట్రంలో హైదరాబాద్లో కోజా అని ఒక కులం ఉంది, అందులో అందరు కోటీశ్వరులే, పేదవాళ్ళు ఉండనే ఉండరు. ఆ స్థాయికి మనం ఎదగాలి. అంటే ఏం జరగాలి? దీనిలో నేనే స్వయంగా ఆలోచించి నా మెదడు కరగబెట్టి చేసిన ఒక ఆలోచన, గొప్ప ఆలోచన ఉంది. ఈ స్కీమ్లో మీకు స్కీమ్ ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోదు, మీకు ప్రత్యేకమైన కార్డు ఒకటి ఇస్తారు. ఇంతకుముందే చీఫ్ సెక్రటరీ గారు చెప్పింది, పాత అకౌంట్లో వేస్తే పాత బాకీలు పట్టుకునే ప్రమాదం ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన నిబంధన ఉంది, అలా ఇంత డబ్బులున్నా సంవత్సరానికి 100,000 కన్నా ఎక్కువ తీసుకోవద్దని ఉంది. వాటన్నిటిని అధిగమించి మీరు పెట్టుబడి పెట్టుకునే వీలు కలగాలంటే మీరందరూ కూడా కొత్త బ్యాంక్ ఖాతాలు తెరవాలి, కొత్త బ్యాంక్ ఖాతాలోనే ఈ డబ్బులు వేసుకోవాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు మీకు త్వరలోపలనే కొత్త ఖాతాలు తెరిపిస్తారు, దానికి తెలంగాణ దళిత బంధు ఖాతా అనే పేరు పెట్టుకుంటాం. ఆ ఖాతాలోనే డబ్బులు వేసుకుంటారు, స్వేచ్ఛగా మీ ఇష్టం వచ్చిన దానికి మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఆ కార్డు ద్వారా, ఆ కార్డులో ఉండే ఎలక్ట్రానిక్ చిప్ ద్వారా మీరు ఏం పెట్టినరు, అది ఎంత విజయవంతంగా ఉంది, ఏం సంగతి, దాన్నంతా ప్రభుత్వం మీ జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారు. అంతేకాదు, ఏదన్నా కుటుంబం మన మనిషి కదా, దేవుని దయతప్పి ఏదన్నా ఒక కుటుంబం, ఒక ఆయనకి యాక్సిడెంట్ కావచ్చు, ఒక ఆయనకి ఏదైనా చెప్పరాని బీమారు రావచ్చు, మళ్ళీ ఆ కుటుంబం మునిగిపోవద్దు, ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఎట్లా? ఎట్లా అంటే ఒక రక్షణ నిధి, ఒక సేఫ్టీ నెట్, ఒక సపోర్టివ్ స్ట్రక్చర్ దీనిలోనే అంతర్గతంగా నిర్మాణం చేస్తూ ఉన్నాం. నీకు ఇచ్చే 10 లక్షలలో ప్రభుత్వం 10,000 తీసి పక్కకు పెడుతుంది, ప్రభుత్వం కూడా ఒక 10 లక్షలు దానికి తోడు చేస్తుంది. అంటే హుజూరాబాద్లో ఒక 20,000 మనం అనుకుందాం, ఒక లెక్క 25,000 కుటుంబాలు అనుకుందాం, 25,000 కుటుంబాలని 25,000 × 10,000 అంటే 25 కోట్లు అయితే ప్రభుత్వం ఒక 25 కోట్లు ఇస్తుంది, 50 కోట్ల రూపాయలు ఉంటాయి. ఈ 50 కోట్ల రూపాయలు హుజూరాబాద్ దళిత ప్రజలకే ఒక రక్షణ నిధి కింద ఉంటుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరికి ఎటువంటి అపాయం వచ్చినా, ఇబ్బంది అయినా మళ్ళా ఆ కుటుంబం కిందికి పోకుండా ఈ రక్షణ నిధి బ్రహ్మాండంగా మిమ్మల్ని కాపాడుతుంది. నేను ఇంకొక మాట మనవి చేస్తా ఉన్నా, దళిత బిడ్డలారా, దళిత మేధావులారా,
దళిత సమాజం పెద్దలారా దయచేసి కదలండి, ధైర్యంగా సింహాలలా కదలండి. ఇలా ఆశామాషి కాదు. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులతో పాటు దళిత సమాజంలో ఉండే పెద్దలందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే దళిత సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీ మెంబర్లు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, జడ్పీ చైర్మన్లు ఉన్నారు, 18,000 పైచిలకు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు ఉన్నారు. మొత్తం 23,000 నుంచి 25,000 మంది దళిత ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. దళిత బంధు కమిటీలు వేస్తూ ఉన్నాం. ప్రతి ఊరికి 6 మండలానికి 15 మంది, నియోజకవర్గానికి 24 మంది, జిల్లాకి 24 మంది, రాష్ట్రంలో 42 మంది. వీళ్ళు 100,000 పైచీలకు అయితే ఉన్నారు. అంటే 25,000 మంది ప్రజాప్రతినిధులు దళిత బంధు కమిటీలలో ఉండేటువంటి 100,000 పైచీలకు మెంబర్లు, 1,25,000 దళిత సైన్యం ఈ పథకాన్ని మొత్తం పర్యవేక్షణ చేస్తుంది. వీళ్ళ ఆధ్వర్యంలోనే, వీళ్ళ పరిపాలనలోనే, వీళ్ళ కనుసన్నల్లోనే ఈ దళిత రక్షణ నిధి కూడా ఏర్పాటైద్దని మనవి చేస్తూ ఉన్నాం. అంటే ఎంత ఉంటుంది రాష్ట్రం మొత్తాన్ని చూస్తే ఎంత ఉంటుంది? మనకు 119 నియోజకవర్గాలు, ఇంటి సుమారుగా 40-50 కోట్లు, కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల రక్షణ కోసం బ్యాంకులలో ఉంటాయి. అది మీకు రక్షణ నిధి ఉంటుందని మనవి చేస్తూ ఉన్నా. ఇది ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఏదో అగ్గి మీద నీళ్ళు తల్లినట్టు, ఎల్లయ్యకు ఎలకపాండు, నీకు మలగపాండు, నీకు సీతాపాండు, నీకు ఇది, నీకు ఇంత మోసేదికి బెల్లమని చెప్పాను తప్ప డబ్బులు ఇవ్వడమే కాదు, ఈ రక్షణ నిధి ఏర్పాటు కూడా మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కిందికి పోయే ప్రశ్న లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా పేదరికంలో కూరుకుపోయే సందర్భం రానే రాదు. అంటే మీరు మీ లోపల ఆ ప్రేమ, ఆ ఐకమత్యం, ఆ పటుత్వం బాగా రావాలి. ఇక్కడనే మా ఎర్రోల్లో శ్రీనివాస్ ఉన్నాడు. నిన్న మొన్నటి దాకా ఎస్సీ కమిషన్ చైర్మన్గా పనిచేసినాడు. చాలామంది విద్యార్థి నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలైన వాళ్ళు ఉన్నారు. నేను దళిత మేధావులతో ఒకటే కోరిక కోరుతా ఉన్నా, దళిత విద్యార్థులందరికీ ఒక పిలుపునియాలి, గో టు విలేజ్ ఎడ్యుకేట్ అవర్ మాసెస్ అనే పిలిపించి ఒక 10 రోజులు యావత్ యూనివర్సిటీలలో, కాలేజీలలో, పాఠశాలలో ఉన్న దళిత విద్యార్థులందరినీ కూడా గ్రామాలకు పంపించి ప్రజానీకం మొత్తాన్ని చైతన్యవంతం చేయాలి. నేను త్వరలోనే కొద్ది రోజులలో ఏదో ఆశామాషిగా కెలికి ఊరుకోడు కేసీఆర్ ఏం చేసినా బ్రహ్మాండంగా చేస్తారు. కాబట్టి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇంకొక మంచి మాట కూడా ఇక్కడ చెప్పాలి. గత 7 ఏళ్ల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రభుత్వం. రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, దాదాపు 100,000 కోట్ల రూపాయలు రైతాంగం కోసం ఖర్చు పెట్టినాం, ఇంకా పెట్టబోతూ ఉన్నాం. ఏనాడు దళితులు వ్యతిరేకించలే. 11,000 కోట్లు పెట్టి యాదవ సోదరులకు మా తలసాని శ్రీనివాస యాదవ్ మంత్రి గారి ఆధ్వర్యంలో ఇలా గొర్రెల స్కీమ్ అమలు చేస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా దళితులు వ్యతిరేకించలే. సార్ మాకేమన్నా చేయండి అని అడిగింది తప్ప ఎప్పుడు కూడా వ్యతిరేకం చేయలే. అట్లనే మిగతా సమాజానికి, తెలంగాణ ప్రజలకు నేను చేతులెత్తి దండం పెట్టి అప్పీల్ చేస్తూ ఉన్నా. మన గుండెలు కూడా అవసిపోతున్నాయి. ఊరు పక్కనే ఉండే దళితవాడలో బాధపడతా ఉంటే, వాళ్ళు మూలుగుతూ ఉంటే, పేదరికంతో మగ్గిపోతూ ఉంటే మన గుండెలు కూడా ద్రవించిపోతూ ఉన్నాయి. తిన్నది కూడా మనకు పైన పడతలేదు. వాళ్ళు ఎట్లున్నా మనకు కూడా తృప్తి లేదు. ఎప్పటిదాకైతే మన దళితులు కూడా బాగుపడరో అప్పటిదాకా మన సమాజం బాగలేనట్టే లెక్క, మనం పైకి రానట్టే లెక్క. శరీరంలో ఒక చెయ్యికి పుండైతే అది పండుకొనియేది, నిద్రపోనియేది, ఆ జబ్బు న్యాయం చేసేదాకా శరీరం సహకరించదు. అట్లనే సమాజంలో ఒక పెద్ద భాగం దరిద్రంతో, వివక్షతోని మూలుక్కుంటా, పేదరికంలో మగ్గుకుంటా కునారిల్తాం అనేది ఏ సమాజానికి కూడా మంచిది కాదు, ధర్మం కూడా కాదు. అందుకే మనందరం పట్టుబట్టి జట్టుగట్టి యావత్తు తెలంగాణ జాతి, మన దళిత జాతిని బాగు చేసుకుందాం. మన దళిత జాతిలో ఉన్నటువంటి రత్నాలను వెలికి తీద్దాం, దళిత జాతిలో ఉన్న శక్తిని బయటికి తీద్దాం. ఆ శక్తితోని మన రాష్ట్ర ఎకానమీ కూడా పెరుగుతుంది. అవకాశాలు వస్తే మన దళితులు పెట్టుబడిదారులు అయితే వాళ్ళు చేసే సృజనలో నుంచి అద్భుతమైనటువంటి
ఆర్థిక ప్రగతి కూడా ఈ రాష్ట్రానికి దోహదపడుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీకు హుజూరాబాద్లో చెప్పుకోవడం కాదు, నా మిత్రుడు అన్నట్టు నువ్వు ఉన్న కాడ ఉండవు. మళ్ళీ నేను ఇప్పుడు ఈ దుకాణం పెట్టి ఇవాళకి అయిపోదు ఈ సభ ఉపన్యాసం చెప్తే పోదు. చీఫ్ సెక్రటరీ గారికి అదే చెప్పిన గోరేటి వెంకన్న గారు నేను ఇద్దరం కలిసి చెప్పినాం. పోయిన తర్వాత మొత్తం దళిత ఉద్యోగుల సభలు పెడతాం, దళిత రచయితల సభలు పెడతాం, దళిత మేధావులందరినీ హైదరాబాద్ రప్పించి మాట్లాడతాం. ఏ విధంగా దీన్ని విజయవంతం చేయాలనో, ఏ విధంగా తీసుకుపోవాలనో, వాళ్ళ భుజస్కంధాల మీద ఎంత బాధ్యత ఉందో ఆ బాధ్యత అంతా కూడా వాళ్ళకి అప్పగిస్తాం. ఆ రకంగా గొప్పగా తీసుకొని పోతాం. చివరికి ఒక మాట చెప్పాలి, తెలంగాణ ఉద్యమానికి పోయినాడు హరీష్ నాతో ఉండేవాడు. అప్పుడు మేము నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎందుకైనా మంచిదని నేను నా భార్యను అడిగిన, ఏమమ్మా మరి ఉద్యమానికి పోదామా ఏమంటావని అడిగిన. మనం పిల్లల గురించి ఇప్పుడు చేసేది ఏం లేదు, నువ్వు నేను తినేదంతా పావుసేరు బియ్యం, కొట్లాడు మంచిదే అని చెప్పింది. న్యాయం ఉంది కాబట్టి కొట్లాడమన్నది. మొన్న కూడా అడిగిన, దళిత బంధు ఉద్యమాన్ని చేపడుతున్నాం నువ్వేమంటావమ్మా అని అడిగితే, వాళ్ళకి నిజంగానే వాళ్ళ పరిస్థితి అన్యాయంగా ఉంది, నువ్వు మొండి పట్టు పడతావు కదా ఏదైనా పడితే చెయ్యి, తప్పకుండా చేయి, నువ్వు గెలుస్తావు పో అని చెప్పి నాకు ఆమె కూడా ఆశీర్వచనం ఇచ్చింది. అంటే ఏ విధంగా చూసినా ఇప్పటిదాకా నా జీవితంలో నేను చేపట్టింది ఏది కూడా వెనుకకు పోలే, ముందరికే పోయినం తప్ప వెనుకకు పోలే. కాబట్టి మనమందరం కూడా 50 మంది తెలంగాణ రాష్ట్రం గర్వపడే విధంగా, సంతోషించే విధంగా, భారతదేశమే మన దగ్గర నేర్చుకొని పోయే విధంగా మనం ముందుకు పోవాలి. మరొక్కసారి హుజూరాబాద్ దళిత బిడ్డలకు నేను మనవి చేస్తా ఉన్నా. ఒక మాట చివరికి నేను చెప్తా, చాలా గొప్ప మాట. ఇలా మా దళిత మంత్రి గారు, దళిత ఎంపీలు, దళిత ఎమ్మెల్యేలు అందరు స్టేజ్ మీద ఉన్నారు. వాళ్ళ వర్క్షాప్ పెట్టినాం, ఆడ మాట్లాడుతున్నాం. నేను చెప్పిన ఇంత గొప్ప పని మనం చేయాలంటే మనకు కావాల్సింది అద్భుతమైనటువంటి ఓపిక, అద్భుతమైనటువంటి సహనశీలత, ఓర్పు, నేర్పు మనకు చాలా అవసరమని చెప్పిన. అదే పద్ధతులలో హుజూరాబాద్లో కానీ, ఇంకో బాధలో కానీ, పక్క హుస్నాబాద్లో కానీ, మొత్తం 119 నియోజకవర్గాలలో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ కావాలి. మీ హుజూరాబాద్లో వచ్చేటువంటి అనుభవాలతోని స్కీమ్ ఇంకింత బలోపేతం చేసి మొత్తం రాష్ట్రమంతా అమలు చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ అమల్లో జిల్లా కలెక్టర్లు ప్రధాన బాధ్యత పోషిస్తారు, జిల్లా మంత్రులు అనునిత్యం పర్యవేక్షణ చేస్తారు, మీ ఎమ్మెల్యేలు, మీ దగ్గర ఉండే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాచ్ డాగ్స్ లాగా బ్రహ్మాండంగా పని కూడా చేస్తారు. ఆ రకంగా మనందరం ముందుకు పోవాలి, అదేవిధంగా విజయం సాధించాలి. సాధించుదామా, ఒకసారి సాధించుదామంటూ పిడికిలు ఎత్తాలి. సాధించుదామా, వినబడతలేదు అక్క, మీ పిడికిలు లేస్తలేవు. అందరం కలిసి పట్టుబట్టి సాధించుదామా. జై దళిత బంధు, జై దళిత బంధు. నాకు చెవులు మందమైన వినబడతలేదు, టెంట్ లేచిపోవాలి. జై దళిత బంధు, జై దళిత బంధు. మీరందరూ ఒక ఓపిక చూపెట్టాలి, అందరూ కూర్చొని ఉండాలి. ఇవాళ లాంఛనంగా ప్రారంభించినాం కాబట్టి ఒక 10-12 మందికి నేను ఇక్కడ ఆ చెక్కు అదేదో ఇవ్వాల్సిన అవసరం ఉంది, అంతే 15 మందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరందరూ సపోర్ట్లు కొట్టుకుండా కూర్చొని ఉండాలి, లేవడద్దు దయచేసి. హుజూరాబాద్ మా ఐకమత్యానికి అది సింబల్, ఒక్క మనిషి కూడా లేవద్దు, లేవకుండా కూర్చొని ఉండి ఈ గొప్ప లాంఛనంగా జరిగే కార్యక్రమాన్ని, కన్నుల పండుగ మీరు వీక్షించాలి. రేపటి నుంచి మీ వాడ వాడలో అధికారులే వచ్చి మొత్తం కార్యక్రమాలు చేస్తారు. ఇలా బెనిఫిషియరీ సెలక్షన్ అనేది లేదు, ప్రతి కుటుంబానికి వస్తుంది కాబట్టి ఎవరు ఏం చేస్తారనేది తెలుసుకోవడానికే వస్తారు కాబట్టి అందరు కలిసి ఆనందంగా దళిత వాడలలో పండగలు చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని కోరుతూ, జై భీం, జై హింద్, జై తెలంగాణ.